సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మరి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే కనుక, ఎవరైతే ఇంత స్టూడెంట్స్ ఉన్నారో, మన రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అనేది అయితే చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ ఆలోచించకుండా టాపిక్ని అయితే షార్ట్ చేయండి. మరి టాపిక్లోకి వచ్చేసినట్టు ఏంటి అంటే కనుక, ఎవరైతే ఇంటర్లో మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యారో, అంటే ఎవరైతే పాస్ మార్క్స్కి దగ్గరగా వచ్చారో, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో నాకు 19 వచ్చాయి, మేము రికౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ పెడితే మాకు అనేది అయితే ఏమైనా పాస్ చేస్తారా, మేము పాస్ అవుతామా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ 2 or 3 మార్క్స్కి మనం అయితే కనుక రికౌంటింగ్ పెట్టుకొని చిన్న హోప్ అనేది అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఒక పాస్ అవుతామని. అండ్ ఎవరైతే ఇంకా ఫెయిల్ అయ్యారో, ఒక 10 మార్క్స్ దగ్గర దగ్గర, ఒక 9 10 ఉన్నాయో, వాళ్ళైతే మ్యాక్సిమం మీరు రికౌంటింగ్ కానీ రివెరిఫికేషన్ కానీ పెట్టకపోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసుకుంటేనే ఇంకోసారి పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఒకసారి బాగా చదువుకొని వెళ్తే మీరు ఇంకా స్కోర్ చేయడం కదా వచ్చిన హోప్ అనేది అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే 2 or 3 మార్క్స్ వచ్చాయో, మీరు లక్ ఉంటే ట్రై చేయండి, కన్ఫామ్గా మీరు ఫీజు కట్టగలను అంటే కనుక ట్రై చేయండి. లేదంటే శుభ్రంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మనం మళ్ళీ సప్లిమెంటరీలో ఎగ్జామ్ అనేది అయితే రాయడం అయితే చేయండి అనమాట. రెండింటిలో ఏదో చేయండి, కానీ ఒక 2 or 3 మార్క్స్ వస్తే మీకు కన్ఫామ్గా కట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఎవరైతే నేను బాగా రాశాను, ఇంకా నా మార్క్స్ అనేది అయితే ఎక్కువ వస్తుంది, ఇంకా నేను కన్ఫామ్గా ఒక ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ మార్క్స్ అటెంప్ట్ చేశాను కానీ నాకు ఫుల్ మార్క్స్ పడలేదు అని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. అండ్ వాళ్ళకనేది ఏంటంటే కనుక, రికౌంటింగ్ అనేది అయితే అప్లై చేయండి మీరు అనేది అయితే, రికౌంటింగ్ కానీ రివెరిఫికేషన్ కానీ మీరు ఉండి లేదు అప్లై చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో, ఇప్పుడు మీకు సపోజ్ మీకు 54 వచ్చాయి అనుకోండి, అండ్ ఎవరైతే ఇంకా ఎక్కువ రికౌంటింగ్ తర్వాత ఏవైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో అవి అనేది అయితే యాడ్ చేస్తాడు. అండ్ ఒకవేళ రాకపోతే ఆ మార్క్స్ అనేది మీకైతే ఉంటాయి అనమాట, మీరు ఏదైతే ముందు వచ్చాయో ఆ మార్క్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ మీరైతే ఎవరైతే బాగా రాసిన అనుకుంటారు, మీరు అప్లై చేస్తే మీకు అనేది అయితే మార్క్స్ పెరిగే ఛాన్సెస్ అనేవి అయితే ఉంటాయి. అండ్ అప్లై చేసే ప్రాసెస్ అనేది అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి నేను చెప్తాను వినండి. మీకు లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే చూడండి, డైరెక్ట్ లింక్ అనేది అయితే అక్కడ డీటెయిల్స్ అన్ని నింపి మీరైతే రికౌంటింగ్ కానీ రివెరిఫికేషన్ కానీ మీరైతే కట్టచ్చు. అండ్ మీరైతే కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే లేదనమాట, మీరు నెట్ సెంటర్లో ఉంటే నెట్ సెంటర్లో కట్టచ్చు, లేదా మీ మొబైల్ నుంచి అయినా సరే రికౌంటింగ్ కానీ రివెరిఫికేషన్ కానీ అయితే కట్టచ్చు అనమాట. లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని సైట్ లింక్ అనేది అయితే. అండ్ అక్కడ నుంచి అయితే మీరైతే రికౌంటింగ్ కానీ రివెరిఫికేషన్ కానీ కట్టండి. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.